శ్రీకాకుళం జిల్లాకు చెందిన సూక్ష్మ కళాకారుడు అరుదైన చిత్రాలతో ఆకట్టుకుంటున్నాడు తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంగా పక్షి ఈకపై శ్రీనివాస కళ్యాణాన్ని చిత్రీకరించాడు ఇప్పటికే ఎన్నో రికార్డులు అందుకున్న చిత్రకారుడు రాహుల్ పట్నాయక్ తో మా ప్రతినిధి సన్యాసి నాయుడు ఫేస్ టు ఫేస్ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిపై భక్తులు తమ భక్తి ప్రవర్తనను వివిధ రూపాల్లో చాటుకుంటారు బ్రహ్మోత్సవాల సమయంలో ఆ బ్రహ్మాండ నాయకుడి పైన శ్రీకాకుళం చెందినటువంటి ఒక భక్తుడు తన కళ ద్వారా వినూత్నంగా ఆ స్వామికి నైవేద్యం అయితే పెట్టానని చెప్తున్నాడు ముఖ్యంగా ఏదైతే ఒక కాకి తాలూకా ఏక ఏదైతే ఉందో దానిపైన మొత్తం శ్రీనివాసుని కళ్యాణం మొత్తం కూడా గమనీయంగా అత్యంత అద్భుతంగా చూడముచ్చటగా ఉండే విధంగా ఆ తాలూకా తన కళా నైపుణ్యాన్ని అంతా కూడా రంగరించి మేళవించి ఒక అద్భుతమైనటువంటి కళాఖండాన్ని అయితే ఆయన సృజించినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో మొత్తం పెద్ద ఎత్తున అయితే ఆయనకి ఒక హర్షాత్తిరేఖలు ఒక అభినందనలు అయితే వెలువతున్నాయి ప్రస్తుతం మనతో పాటు సంబంధించినటువంటి ఏదైతే కళాకారుడు రాహుల్ మనతో పాటు ఉన్నారు రాహుల్ నడి ఈ కళకు సంబంధించినటువంటి వివరాలను అడిగి తెలుసుకుందాం చెప్పండి మీరు ఇది ఇవ్వాలని ఎలా అనిపించింది ఏంటి అసలు ఈ కళాఖండం పై దీనికి మినియేచర్ బర్డ్ ఫెదర్ ఆర్ట్స్ అంటారండి నాకు చిన్నప్పటి నుంచి ఇవి చాలా ఇంట్రెస్ట్ ఫెదర్ మీద రైస్ గ్రైండ్స్ మీద అన్నింటి మీద మినేచర్స్ చేయడం అలా చాలా బర్డ్ ఫెదర్స్ నేను చేశాను తర్వాత ఇవి చేస్తున్నప్పుడు వారిది బ్రహ్మోత్సవాలు ఉన్నాయి ఒక స్వామివారి మీద ఒక కాన్సెప్ట్ ఏదైనా చేద్దాం అనిపించింది తర్వాత శ్రీనివాస్ కళ్యాణం మెయిన్ కాబట్టి శ్రీనివాస్ కళ్యాణం కాన్సెప్ట్ తీసుకొని బాగుంటుంది అని చెప్పేసి ఒక నాలుగు ఇంచీల కాకి ఏకపై దీన్ని చిత్రీకరించడం జరిగింది ముఖ్యంగా ఇందులో ఎన్ని దేవతా దేవి విగ్రహాలు ఉన్నాయి ఈ దీనికి ఏ ఏ కలర్స్ ఉపయోగించో ఎంత సమయం పడింది దీంట్లో శివుడు వినాయకుడు తర్వాత నారదుడు తుంబురుడు సుఖవనుడు గరుక్మంతుడు ఆంజనేయ స్వామి మేఘనాథుడు అందరూ ఉన్నారండి తర్వాత దీన్ని అర్కిలిక్ కలర్స్తో చేయడం జరిగింది ఒక పాయింట్ బ్రష్ తోటి త్రీ అవర్స్ టైంలో గతంలో మీరు ఏ ఏ కళాఖండాలను రూపొందించారు దానికి ఏ విధమైన ప్రశంసలు వచ్చాయి నేను బియ్యపు గింజల మీద ఒక ఐదు వందల సూక్ష్మ చిత్రాలను గీశాను దానికి ఒక ఇరవై మూడు వరల్డ్ రికార్డ్స్ వరకు వచ్చాయి తీసుకున్నాను అలాగే నువ్వులు గింజతో నేషనల్ ఫ్లాగ్ ఒకటి క్రియేట్ చేశాను దానికి రెండు వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి బియ్యపు గింజపై నేను వేసిన సోను గారి సోను సూద్ గారి చిత్రాన్ని చేసి ఆయన ట్వీట్లో పోస్ట్ చేశాను ఆయన దానికి మంచి రెస్పాండే లేఖ రాశారు దాన్ని తర్వాత నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఒక వన్ ఫిఫ్టీ వరకు ఇప్పటిదాకా తీసుకున్నాను ఇప్పుడు మీరు ఏదైతే బ్రహ్మాండ నాయకుడి ఈ తాలూకా కళ్యాణం చిత్రీకరించారు దీనిపైన ఏ విధమైనటువంటి ఈ రెస్పాన్స్ వస్తుంది మీరు దీన్ని ఎవరెవరికి పంపించారు ఏంటి అసలు దీని దేవస్థానంకి ఇది కి చేయడం జరిగిందండి లో సోషల్ మీడియాలో ఇది ట్యాగ్ చేసాం మంచి రెస్పాన్స్ వచ్చింది సోషల్ మీడియాస్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ కూడా మంచి మెసేజెస్ చేశారు తర్వాత రక్కన్ క్రానికల్ పేపర్ లో కూడా దీని ఆర్టికల్ వచ్చింది దీనికోసం ఈనాడు వాళ్ళు కూడా దీని గురించి కవర్ చేశారు సూక్ష్మ కళాకారుడిగా ఉన్నారు ఇన్ని రోజుల నుంచి ఎన్నో వందలాది చిత్రాలు వేశారు ముఖ్యంగా ఇదైతే బియ్యపు గింజ పైన నువ్వులు గింజ అనేక బొమ్మలు వేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఫెదర్ ఆర్ట్స్లో ఏ విధంగా మీకు గ్రోన్ అప్పు అసలు ఎలాంటి ఇది ప్రోత్సాహం మీకు లభిస్తూ ఉంది చాలా మంచి ప్రోత్సాహం ఉందండి దీని చిన్నప్పటి నుంచి నాకు ఫెదర్స్ అనేది చాలా ఇంట్రెస్ట్ ఇకపై ఫ్యూచర్లో కూడా మంచి మంచి కాన్సెప్ట్ చేసి ప్రశంసలు అనేవి వస్తుంటే పోతుంటే కానీ నాకు మాత్రం ఆర్ట్ అనేది చాలా ఇష్టం అన్నమాట ప్రాణం ఒక విధంగా ఏవైనా కొత్త కొత్త కాన్సెప్ట్స్ చేయాలి కొత్త కొత్తగా వెళ్ళాలనే నాకు ఇంట్రెస్ట్ మొదటి నుంచి లాస్ట్ వరకు అదే చేస్తాను అలాగే ఈ చిన్న కళ మినీచర్ కళ మీద ప్రభుత్వం కూడా ఏదో మంచి ఇది చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం థ్యాంక్ యూ ఇది ఇక్కడ రాహుల్ చెప్తున్నాడు ముఖ్యంగా ఏదైతే తను చాలా సూక్ష్మ వస్తువులపైన ఏదైతే బీప్ గింజ నువ్వుల గింజ సహా ఏదైతే నాలుగు ఇంచీల కాకి ఈకలు కానీ ఇతరత్ర పక్షుల తాలూకా ఈకల పైన అత్యంత అద్భుతంగా ఏదైతే కన్నుల పండుగగా కనిపించే విధంగా కనువిందు చేసే విధంగా కళాకృతులను అయితే తీర్చిదిద్దుతూ ఉన్నాడు ముఖ్యంగా బ్రహ్మాండ నాయకుడు బ్రహ్మోత్సవాల వేళ ఏదైతే శ్రీనివాస కళ్యాణం ఆ చిత్రీకరణ ఉందో అది అందరికీ కూడా ఆకట్టుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ సురేష్తో విఎస్ నాయుడు వనిత టీవీ శ్రీకాకుళం